ఈ 7 సంవత్సరాలు వనవాసం చేస్తూ ప్రత్యేక గ్రామానికి అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా కట్టండి సమస్యలు బాగున్నాయి. దీనిపై డబ్బు లేకున్నా ఏదో ఇష్టపడి లేదో కష్టపడి పేరుకు ఏదో చేస్తారు సార్. ఎందుకంటే కొత్త జీపీలు అయినాయి సార్, వాటికి జీపీ బిల్లు లేవు, రోడ్స్ లేవు సార్. మళ్ళీ వారికి కరెంట్ బిల్లులు అని ఈ సిబ్బంది జీతాలు కూడా కేఎస్సీ ఎస్ఎస్సీ నుండి ఇస్తున్నారు సార్. కాబట్టి చిన్న చిన్న పంచాయతీలో అటువంటివి లేకుండా ఆ సిబ్బందికి నేరుగా గవర్నమెంట్ నుండి ముట్టుకడు చేయండి సార్. ఇంకోటి ఏంటంటే కరెంటు ట్రాన్స్ఫార్ లేక ఇబ్బంది వేస్తున్నారు. కరెంటు బిల్లు ఏగా రోజు సత్వంలో ఫోన్ లేకుండా అలా ఉన్న డబ్బులు లేవు సార్. ఈ 30 రోజుల ప్రణాళికలో చేసినాం, వాటికి రాలేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మా చిన్న వాటికి ఏదైనా పేరు జీపీ అనే పేరు వచ్చిన తప్ప వాటికి అధికారాలు రాలే. తర్వాటికి రెవెన్యూ విలేజ్ బీఆర్ఏ పోస్ట్ మ్యాన్ వచ్చేటట్టుగా చేయండి సార్. ఎందుకంటే తండ్రాలు ఊరుకు దూరంలో ఉన్నాయి. ఏమైనా ఇండియన్ డబ్బులు కానీ పెన్షన్ డబ్బులు కానీ తీసుకోవాలంటే మళ్ళీ విలేజ్ పోవాల్సి వస్తుంది. జీపీ అని బయట వేరైంది కానీ ఈ సమస్యలు అనేది అట్లే ఉన్నాయి సార్. దయచేసి మీరు తండ్రి పాలు జీపీలు కొట్టాలని వాటి కొట్టలు తెలియదు సార్. చెప్పండి పోస్ట్ ఇవన్నీ శాంక్షన్ చేస్తారు అని కోర్టు ఈ మీద అనుమతి చేస్తారని ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా చిన్న కోరిక ఒకటే, నేను చిన్నీ పెద్ద కోరికనే అడుగుతున్నాను. పార్టీ బలోపేతం అయితేనే నేను ఈ రోజు ప్రజాప్రతినిధి. ముందుగా పార్టీని అభివృద్ధి చేసుకుంటేనే మనం కానీ ఎమ్మెల్యే గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికైనా పార్టీ బేస్ పార్టీ ఉంటేనే మనందరం ఉన్నాం. కాబట్టి ఫస్ట్ పార్టీని బేస్ చేసుకుని పార్టీని అభివృద్ధి పదంలో చేసుకుంటేనే ప్రజాప్రతినిధి అందరం గ్రామాలలో అభివృద్ధి చేసుకోగలం. ఇంక ఛాయ బిస్కెట్ అనే ప్రచారం జరుగుతుంది. మేము కూడా ప్రజాప్రతినిధులమే, మీకు నవీనా ఉండొచ్చు కానీ మా అందరి అభిప్రాయం చెప్తున్నాను. మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ గారు అందరి గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మా ఎంపీటీసీలో కూడా కొంత సరైన స్థానం కల్పించవలసిందిగా ఈసారి అసెంబ్లీలో మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు మా గురించి కూడా చిన్న విన్నపం. మేము కూడా మీకు ఒక లెటర్ ఇస్తాం, మా చిన్న కోరికను తీర్చాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ, పార్టీ అధ్యక్షుడు అందరూ కలిసికట్టుగా ఉంచని